స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి జరిగిన అక్రమాల్లో టీడీపీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని చెప్పి ఏపీ సిఐడి ఆరోపిస్తుంది కోర్టులో జరిగిన వాదనలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా సిఐడి న్యాయవాదులైతే ప్రస్తావించిన నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వాలంటూ గతంలో కూడా వాదనలు అయితే కొనసాగించారు న్యాయవాదులు ఇప్పుడు టీడీపీకి సంబంధించిన అకౌంట్స్ ఏమున్నాయో అకౌంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని సిఐడి కార్యాలయానికి రావాలంటూ టీడీపీ కార్యాలయానికి నోటీసులు అయితే జారీ చేశారు సిఐడి అధికారులు పది తారీఖున సిఐడి కార్యాలయానికి పూర్తిగా టీడీపీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని అండి అకౌంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు టీడీపీకి సంబంధించిన కార్యాలయ ఇన్ఛార్జ్గా ఉన్న అశోక్ బాబుకి సిఐడి అధికారులు అయితే నోటీసులు అందించినట్లు తెలుస్తుంది మొత్తం దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు సిఐ స్కిల్ డెవలప్మెంట్ అక్రమాలు జరిగాయని షెల్ కంపెనీలో చంద్రబాబు షెల్ కంపెనీలకు పంపించారని షెల్ కంపెనీ నుంచి టీడీపీ అదే అదేవిధంగా చంద్రబాబుకి డబ్బులు అందేయని చెప్పి సిఐడి ఆరోపిస్తుంది ఈ ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున చంద్రబాబుని అరెస్ట్ చేశారు దానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా చంద్రబాబు నాయుడిని దాదాపు యాభై రోజుల పాటు ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది అంటే పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇంకా అంటే ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే పూర్తిగా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో సిమెంట్స్ కానీ లేదా ఇతర కంపెనీస్ ఏమున్నాయో ఆ కంపెనీలన్నింటికి కూడా ముందే డబ్బులను విడుదల చేశారు దానికి చంద్రబాబు పూర్తిగా సహకరించారని చెప్పి సిఐడి ఆరోపిస్తుంది ప్రారంభం అంటే ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల వరకు ఆ అకౌంట్స్కి వెళ్ళింది ఆ అకౌంట్స్ నుంచి చేతులు మారే షెల్ కంపెనీకి వెళ్ళాయి పూర్తిగా ఇదంతా కూడా ఒక కుట్రతో జరిగింది దానికి చంద్రబాబు నాయకత్వం వహించాడని చెప్పి సిఐడి ఆరోపిస్తుంది అయితే పూర్తి వివరాలు ఎంక్వైరీ చేస్తూనే కోల్ది ఒక్కొక్క ఒక్కొక్కరి ఒక్కొక్కరిని అటాచ్మెంట్ చేసుకుంటూ సిఐడి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దానిలో భాగంగా టీడీపీ కేంద్ర కార్యాలయం టీడీపీ అకౌంట్స్కి సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలు టీడీపీ అకౌంట్స్లో పడ్డాయి ఈ కేసుకు సంబంధించి అని చెప్పి సిఐడి ఆరోపిస్తున్న నేపథ్యంలో పద్దెనిమిదో తారీఖున పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలని तीस को సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పటికే సెంట్రల్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆరోగ్య కారణాలు ఇచ్చి ఆయన మధ్యాహ్నం బెయిల్ తీసుకొని చికిత్స చేసుకుని హైదరాబాదు స్వగృహంలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక పక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇటు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి మరొక పక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నలభై నాలుగు మంది మీద విచారణ జరిపించాలని చెప్పి ఉండవల్లి వేసిన కేసు కూడా నడుస్తుంది ఏపీలో ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పూర్తి విచారణ జరగాలని చెప్పి గత నుంచి కొంతమంది కోరుతున్నారు మరొక పక్క స్కిల్ డెవలప్మెంట్ పూర్తి అక్రమాలు జరిగాయి దీని మీద సమగ్ర విచారణ చేయాలని మాకు సహకరించాలని చెప్పి సిఐడి అధికారులు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది దీనిలో భాగంగానే టీడీపీకి సంబంధించి అకౌంట్స్ ఇరవై ఏడు కోట్లు జమ అయ్యాయని ఈ అకౌంట్స్ ఎక్కడి నుంచి వచ్చే ఇరవై ఏడు కోట్లు అనే ఆధారాలని కూడా డాక్యుమెంట్స్ కూడా తీసుకుని సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసులు అయితే ఆ టీడీపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్గా ఉన్న అశోక్ బాబు అశోక్ బాబుకి అయితే ఆ సిఐడి అధికారులు అందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీని మీద పద్దెనిమిదో తారీఖున చేసిన తర్వాత పూర్తిగా అంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే టీడీపీ కేంద్ర అకౌంట్స్లో దాదాపు ఇరవై ఏడు కోట్లు పడ్డాయి అని చెప్పి సిఐడి ఆరోపించిందో వెంటనే టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టుని ఆశ్రయించి సిఐడి కావాలని వేధిస్తుంది పార్టీకి సంబంధించి టీడీపీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా పార్టీకి సంబంధించిన అకౌంట్స్ని కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద సరైన చర్య తీసుకోండి అని చెప్పి హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉన్న నేపథ్యం కూడా ఒక పక్క ఉండగా పద్దెనిమిదో తారీఖున ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని విచారణకు కావాలి అంటూ సిఐడి అధికారులు అయితే నోటీసులు అశోక్ బాబుకి అందజేశారు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ ఉంది ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద ఆరోగ్య సమస్యల రీత్యా ఇరవై ఎనిమిది రోజుల పాటు మధ్యంతర బెయిల్ని హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన తిరిగి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంది ఈ నేపథ్యంలో వీటి సాక్షులను కానీ అవన్నీ ప్రభావితం చేయకూడదంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది పద్దెనిమిదో తారీఖున కేంద్ర కార్యాలయానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ అన్ని కూడా అకౌంట్స్ అన్ని కూడా తీసుకొని సిఐడి కార్యాలయానికి వెళ్ళబోతున్నారు అనే సమాచారం అయితే తెలుస్తుంది ప్రస్తుతం నోటీసులు తీసుకున్నారు టీడీపీ కార్యాలయానికి సంబంధించిన నేతలు అయితే దీని మీద హైకోర్టుకి వెళ్తారా లేకపోతే విచారణకు హాజరవుతారా అనేది అయితే ప్రస్తుతం తెలియాల్సింది నోటీసులు మాత్రం టిడిపి నేతలకైతే అందిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది కెమెరా పర్సన్ ఫనితోంద్ర ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది